వైసీపీకి నాయకులకి ఈ మధ్యన ఎంతసేపు మగతనం 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 అనే మాట తప్పితే వాళ్ళ నోట్లో ఏ మాట రావటం లేదండి మన కొడాలిని నాని కావచ్చు లేకపోతే మంత్రి అమర్నాథ్ కావచ్చు ఇట్లా అసెంబ్లీలు కావచ్చు చాలా రకాలుగా అందరూ వైసీపీ నాయకులకి అందరికీ ఒక పిచ్చి పిచ్చి మరి పుట్టిందో తెలియదు లేకపోతే వాళ్ళకేమన్నా మగతనం తగ్గి మాట్లాడతా తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి మగతనం గురించి మాట్లాడి వాళ్ళు వెంకటరెడ్డి మాట్లాడే ఒక డిబేట్లో వెంకటరెడ్డి నీకు ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి మగతనం ఉందో లేదనేది నీకు గారికి ఇద్దరు పిల్లలు అన్నా లజినబాబు గారికి ఇద్దరు పిల్లలు తెలుస్తుంది కదా పవన్ కళ్యాణ్ గారి యొక్క మగతనం మగతనం అంటే అక్కడ వారి భార్యని సుఖపెట్టి వారి ద్వారా పిల్లల్ని కనడం అనేది ఒక మగతనం అనేది సహజంగా తెలుగులో తెలిసిన ఒక పదం అది అర్థం వచ్చేది మీరెంతసేపు మగతనం మగతనం అంటారు అది మీకు లేదా లేకపోతే డాక్టర్కి వెళ్ళి చూపించుకోండి డాక్టర్లు మీ టెస్టులు చేసి అన్ని రకాల టెస్టులు చేసి మీకు ఎక్కడ లోపం ఉందో ఆ లోపం ఎలా సరి చేసుకోవాలో ఏ ఏ మందులు వాడాలో చెప్తారు లేకపోతే మీ ఇంట్లో వాడుతున్నారా ఈ మాట మగతనం అనే మాట అది మీరు భరించలేకపోతున్నారా ఇంట్లో ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక బయటిలా మాట్లాడుతున్నారా ఏమైంది మీకు పవన్ కళ్యాణ్ గారు కోనసీమ రైతులు ఈ యొక్క కాలువల పూడికలు తీకిపోవడం కాలువ గట్టులను ఏమంటారు గట్టి చేయడం వాడిని రిపేర్ చేయలేదు ఒకవేళ వరదలప్పుడు నీరు వదిలితే మా పని క్రాప్ హాలిడే ఇస్తున్నామని చెప్తే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నో చేశాను రైతులు కంటున్నారు రైతు భరోసా అన్నారు రైతులు అకౌంట్లో బటన్ నొక్కాను వేలు వేలు పడిపోతున్నాయంటున్నారు మరి అన్నీ పడిపోతే ఇలాగ రైతులు ఎందుకు బాధపడుతున్నారండి గిట్టుబాటు ధరలు లేవని ఎందుకంటున్నారు మన రబీ క్రాప్ పండించిన డబ్బులేంతవరకు వాళ్ళ ఖాతాలో డబ్బులు పడలేదంటున్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి వీటి గురించి మాట్లాడకుండా వాటి గురించి మాట్లాడే శక్తి లేక ధైర్యం లేక ఒక చచ్చు దద్దమ్మలాగా ఉండి పవన్ కళ్యాణ్ గారు అడిగింది ఏమిటి క్రాప్ హాలిడే ఎప్పుడో రెండు వేల పదకొండులో జరిగిందిలా మళ్ళా ఇప్పుడు జరుగుతుంది ఇప్పటికే ఇక యాభై వేల ఎకరాలు ఎనిమిది మండలాల్లో రైతులు నిర్ణయం తీసుకున్నారు అంటే ఇది జనసేన కుట్ర లేకపోతే వైసీపీ కుట్ర ఇలాగా లేదా తెలుగుదేశం కుట్ర ఇదే ఇది కాదు కదా కావాల్సింది ఒక ఒక మంచి మెజార్టీతో గెలిచిన నాయకత్వం పట్టి ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే దీనికి కారణం ఏంటి ఈ క్రాప్ వాళ్ళే రైతులు ఎందుకు ప్రకటిస్తున్నారు ఆ రైతులను కలిసి ఆ సంఘాలను కలిసి వారితో మాట్లాడి మీకేం కావాలి మేము క్రాప్ వాళ్ళే విరమించుకోవాలంటే ఏమేం చేయాలని మాట్లాడి వారిని ఒప్పించి రైతులు పంట వేసేటట్టు చేయాలి కానీ అది చేత కాకుండా వాళ్ళని ఒక పార్టీ గంట కట్టేసి ఇలా మాట్లాడడం చాలా ఏ చర్య పవన్ కళ్యాణ్ దాని గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్కి మగతనం లేదు మగతనం ఉంటే తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడాలట రే వెంకటరెడ్డి నీకు జ్ఞానం ఉందా రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగు తర్వాత నుంచి రెండు వేల పంతొమ్మిది మార్చి ఏప్రిల్ ఎన్నికల దాకా తిట్టుని తిట్టు తిట్టుకుని కదా చంద్రబాబు నాయుడిని నిన్ను ఓడిస్తాను చంద్రబాబు నాయుడు నిన్ను గెలవనివ్వను అన్నాడా లేదా కళ్ళు దొప్పినీయా చెవులు దొప్పినీయా ప్రతి మాట వినిపించలేదా చంద్రబాబు నాయుడు నిన్ను ఓడిస్తాను ఓడిస్తానని ఓడించలేదా మీకు కనిపించదా ఇప్పుడు అనాలట చంద్రబాబు నాయుడు గురించి సిగ్గు శరం లేదు అప్పుడేమో మీ గురించి మాట్లాడుతూ